పేర్లకు నీళ్లు పోయకుండా జస్ట్ ఆకులకు పోస్తున్నావు, నువ్వు ఆకుల మీద నువ్వు ఎన్ని సంవత్సరాలు పోసినా అవి పెంచావు. ఎప్పుడైతే ఆ పేర్లకు నీళ్లు పోస్తావో అవి అవి పుష్పిస్తాయి, ఫలిస్తాయి. వండర్ఫుల్, వండర్ఫుల్. ఆ రోజు నుండి డైలీ 108 సార్లు మార్నింగ్ లేవగానే ఉంటాయి మనకు. వెరీ గుడ్, వెరీ గుడ్. ధ్యానం చేసి 108 రుద్రాక్షలు కొనుక్కునే స్వామి నేను. వండర్ఫుల్, వండర్ఫుల్, వండర్ఫుల్. డైలీ సేమ్ హరే కృష్ణ హరే రామ ఈ శ్లోకం ఉంటుంది కదా స్వామి, సేమ్ అదే. వండర్ఫుల్ నాన్న, నాన్న చాలా. ఆ రోజు చెప్పిన మాటలు నాకు ఇంకా నా మనసు నిండు ఉన్నాయి స్వామి. అవి మాట్లాడుకో. ఈరోజు సరే మనకు కరెక్ట్ పాయింట్ ఏంటంటే ఈరోజు గొర్రెలచ్చిల స్వామి మెంబర్స్ ఎట్లా వస్తే మనకు వరంగల్ పక్కన ఒక చిన్న కాలనీ, చిన్న కాలనీగా చిన్న విలేజ్, విలేజ్ అన్నమాట. నేను మా ఫ్రెండ్ కలిసి వాళ్ళను ఆపిన, నేను మేము ఇద్దరం ఒక్కొక్క జస్ట్ ఒక ఒక్కటే క్వశ్చన్ అడిగిన స్వామి. December 25th రోజు ఆ యేసు క్రీస్తు ఆనబడే వ్యక్తి పుట్టిండి అన్నాను, ప్రూఫ్ ఏంటిది? ఫస్ట్ థింగ్ ఆయన సొంతంగా పుట్టినటువంటి ఇజ్రాయెల్ దేశంలోనే ఆయనను పూజించట్లేదు. ఊస్తున్నారా? ఊస్తున్నారు, అదే. ఇప్పుడు కూడా, అప్పుడు కాదు, అప్పుడు ఊయడం ఓకే, ఇవాళ మొన్న కూడా ఊశారు అని చెప్పా. జస్ట్ ఆ ప్రాలు 2000 years క్రితం పుట్టిన మతం అనేది అంత గొప్పది. అయితే ఎన్నో సంవత్సరాల క్రితం పుట్టిన మా మన ధర్మం చాలా ఇంకా గొప్పదని మేము చెప్పినాం. వండర్ఫుల్, వండర్ఫుల్. మేము ఇది ఒక్కటే 2 questions స్వామికి అంతే. ఎక్కడైనా బైబిల్లో ఉందా ఈ December 25th రోజు పదనోడు పుట్టిండు, వాడు 3 మళ్ళీ వచ్చిండు, ఈ శవా నుండి లేచిండు అనే దానికి ప్రూఫ్ ఉందా అని అడిగిన స్వామికి అంతే. అంతే అయిపోయా? పిచ్చి కుక్కర్లాగా తెలుసు స్వామి మా మీదకి, ఇద్దరు మీదకి పిచ్చి కుక్కర్లాగా వచ్చిండు. ఎలా వస్తారు? కాదు, ఇప్పుడు మనం క్వశ్చన్ అడిగే ఆన్సర్ చెప్పాలి. పిచ్చి కుక్కలు వచ్చేది వాళ్ళకి ఎట్లా ఆన్సర్ తెలీదు కాబట్టి అరిస్తే పడిస్తా. వాళ్ళు అదే జస్ట్ మేము 2 questions అడుగుతాం, మీరు జస్ట్ చెప్పండి ఆన్సర్. మేము మొత్తం మారుతాం మాతము. మా ఇంట్లో మా మాది పెద్ద పెద్ద ఫ్యామిలీ అన్నట్టు, బాబాయిలు చెల్లెళ్ళు అందరు ఉంటారు. ఒక్కటేసారి మేము మారుతాము. జస్ట్ ఈ 2 questions చెప్పండి ఆన్సర్ అంటాం స్వామికి అంతే. మీ చోకల్లాగా మీరేంది, మీరు మతోన్మాదులు, మీరు ఇంత చిన్న వయసులో ఇంత ఉన్మాదమా? ఉన్మాదం ఏంట్రా పిచ్చోడా? మీరు ఈ ఇప్పుడు ఎవరు ఈసారి వచ్చినప్పుడు ఎవరైనా స్వామి నా నెంబర్ ఇచ్చేయండి మీ దగ్గర. ఆల్రెడీ ఇచ్చాను స్వామి, ఆల్రెడీ మీ నెంబర్ కూడా ఇచ్చాను నేను. కానీ ఫోన్ చేయరు వాళ్ళు, అది ప్రాబ్లం. చేయరు అని చెప్పా. ఈయన ఒక్కరినే మీరు మతం మార్చండి, మా ఊర్లో మొత్తం. మీ ఊరేంది రా, 2 200,000 మందిని మారుస్తాను నేను. నేను చెప్పా స్వామి ఈయన ఒక్కరిని మార్చండి, మా ఊర్లో మొత్తం మేము ఈ యేసు ఆలోచించుకుంటాం, ఈ యేసు భజన చేస్తాము. వాళ్ళు చేయట్లేదు, నువ్వు మాట్లాడు, ఆయన నెంబర్ అంటారు వీళ్ళు. జస్ట్ స్వామి, జస్ట్ స్వామి చెప్తుందా, జస్ట్